ఎందుకు కేసీఆర్ పతనం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇక్కడ ఈ వరంగల్లో ఉన్నటువంటి బిడ్డలారా పశ్చిమలో ఉన్నటువంటి సోదరులారా మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినట్టేగా వచ్చినాయా మీ అందరికి తలిత బంధు వచ్చిందా బీసీ బంధు వచ్చిందా మీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయా ఏమొచ్చినాయమ్మా మీ ఊరికంటే ఏమీ రాలే ఏమెందుకు రాలే శ్మశాన వాటికి వచ్చిందా లేదా పాస్టాల గడ్డ వచ్చిందా లేదా వాన పడితే ఇక ఈ కాజీపేట చెవరస్తా కాని నుంచి మొదలు పెడితే వరంగల్ దాకా ఆటోలు బందు పడవలే తిరుగుతా ఉంటే ఈడికేలా దాకా మళ్ళా 2016 జనవరి 10 11 12 తారీఖు రోజు కేసీఆర్ ఈ వరంగల్ వచ్చి ఏం చెప్పిండో మీ అందరికి గుర్తే ఉంది వరంగల్ ని ప్రపంచంలో తలదన్ని నగరం చేస్తా అని చెప్పిండు ప్రపంచం ముందు తలదించుకునే నగరం లెక్క తయారు చేసింది వాళ్ళ వరంగల్ ని డెవలప్ అయిందా మన వరంగల్ ఎక్కడ కూడా వరంగల్ డెవలప్మెంట్ కాలే కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాలు కేసీఆర్ చేస్తున్నటువంటి దోపిడీలు ఇలా తీన్మారమల్లన్న కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నిరంతరంగా పోరాటం చేస్తేనే ఈ ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి ఒక ఆయన ఏం చేసింది ఎరికేనన్న ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నా మీద 72 కేసులు పెట్టింది కదా నన్ను 100 రోజులు జైలు పెట్టింది కదా ఇగో సార్ వాళ్ళ అడ్వైజర్ ని కూడా అక్కడి ప్రభుత్వం అప్పుడు అదే ఇబ్బంది పెడితే ఇవాళ అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది ఆ విధంగా కొట్లాడారు కేసీఆర్ పథకం ఏంది రైతు బీమా అనట రైతు బీమా అంటే ఏందన్న తు మర్ జావ్ 5 లాక్ దేతే ఏ కేసీఆర్ కా స్కీమ్ అగర్ మర్ గయే తో 10 5 లాక్ దేతే మేరే సీఎం సాహబ్ ఆప్ మర్ జావ్ 10 లాక్ దేతా హూ మై ఇదే కదా హమ్ మరే తో 5 లాక్ దేతే కదే ఎక్కడ నుందా అన్న నువ్వు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తానని స్కీమ్ ఎవడన్నా పెడతాడా?